शुक्लां भरधरं विष्णुं शशिवर्धं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। नमस्ते अंडी, नेनु मी रामकृष्ण ఆస్ట్రో న్యూమరాలజీ। అందరూ ఎలా ఉన్నారు? ముఖ్యంగా ఈ వీడియోలో కాలంతో సమానంగా పరిగెత్తే రాశులు ఉన్నాయి కొన్ని. మరి కాలంతో సమానంగా పరిగెత్తడం ఏంటంటే, నిజంగా ఒక విధంగా చెప్పాలంటే కాలము విలువైనదండి, మనము విలువైన వాళ్ళమే, మనం చేసే పనులు విలువైనవి. ఈ మూడు కాలంతో సమానంగా. ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ అండి, ఒక కంప్యూటర్ షాప్ పెట్టుకున్నాం. కంప్యూటర్ షాప్ పెట్టుకున్నప్పుడు మనకు పూర్వకాలంలో P4 మానిటర్స్ వచ్చేవి, బ్లాక్ అండ్ వైట్లో వచ్చేవి. అప్పుడు మనం ఆ షాప్ రన్ చేస్తున్నాం. కాలం మారింది, ల్యాప్టాప్ రంగంలోకి కొన్ని ర్యామ్స్ కానీ వాటికి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ కానీ కెపాసిటీ పెరిగింది. అలా అవి పెరిగినా కూడా నువ్వు పాత కాలం నాటి కంప్యూటర్స్ అయితే అమ్మవు, ఎందుకంటే కాలంతో సమానంగా నువ్వు పరిగెత్తుతావు. ఇప్పుడు చాలామంది లాస్ అయిపోతున్నది ఎక్కడ చెప్పాలండి, ఇప్పుడు ఒక బట్టల షాప్ ఉందనుకోండి, ఆ బట్టల షాప్లో కొత్త కొత్త వెరైటీస్ తీసుకొచ్చేస్తారు. అవి 2 సంవత్సరాల తర్వాత కాగానే ఏమవుతుందంటే కొత్త వేరియంట్స్ వస్తాయి, మళ్ళీ వెరైటీస్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ స్టాక్ కనుక వాళ్ళకి అది అమ్ముడు పోకపోతే అది స్టాక్ అలాగనే పెండింగ్లో పడిపోతుంది. ఇప్పుడు న్యూ వేరియంట్స్ కోసమే ఎక్కువ ప్రయత్నిస్తారు, పాతవి తీసుకోరు. మళ్ళీ వీళ్ళకు తెచ్చినట్టుగానే అక్కడే ఉందనుకోండి, దాంట్లో ఏమి సరుకు అమ్ముడు పోలేదనుకోండి, నష్టపోతారు. ఇప్పుడు బట్టల షాప్లో కానీ సెల్ ఫోన్ షాప్లో కానీ రకరకాలుగా గొప్ప గొప్ప షాపులు పెడుతుంటారు. దానిలో లాస్ అయ్యేది అంతేరా, ఎందుకంటే అందుకంటే ఎక్కువగా స్పీడ్గా బిజినెస్ పికప్ అనేది ఉండదు, తీసుకురావడమే కానీ లేదు అసలు. ఇప్పుడు కూరగాయలు తీసుకొచ్చాం, ఇంటి ముందర పెట్టుకున్నాం, షాప్ మనది, కూరగాయల షాప్. 2 రోజులు కాగానే ఏమవుతాయంటే కూరగాయలు ఈ సమ్మర్లో కానీ ఏదైనా వేరే సీజన్లో ఏదైనా కూడా ఒకరోజు ఉంటేనో ఫ్రెష్గా కనపడతాయి, 2వ రోజు ఏమవుతుందంటే కొంచెం ఫ్రెష్గా తక్కువగా కనపడతాయి, 3వ రోజు మొత్తం వాడిపోతాయి కూరగాయలు. మరి కొనుక్కునే వాళ్ళు ఇవే ఉన్నాయి ఇదే కావాలని ఇదే అమ్మారనుకోండి, ఎవరు కొనుక్కోరు, అందుకే ఎందుకంటే వల్లిపోయినట్టున్నాయి వాడిపోయినట్టున్నాయి ఇవేంటి కూరగాయలు అంటారు. అదే ఫ్రెష్గా తీసుకొచ్చి పోసామనుకోండి నిగనిగలు ఆడుతుంటాయి కూరగాయలు, అప్పుడు వాటి మీద వాళ్ళ ఆలోచన పడుతుంది. మరి దీంట్లో తెచ్చిన కాలం నుండి 1 రూపాయి కూడా అమ్మలేదు అనుకోండి, ఇది ఈ లాస్ని ఎత్తినబడినట్టేనా? అందుకే ఫ్రూట్ షాప్ కానీ కూరగాయల షాప్ వాళ్ళు కానీ లాస్ అయిపోతారు. ఇక్కడ ఈ సరుకు వచ్చింది వచ్చినట్టు పోతేనో బాగుండు, పోదు. ఇది ఎందుకు పోదండి? మనకు స్థితి బాగాలేనప్పుడు, గ్రహస్థితి బాగాలేనప్పుడు, మన పేరులో సంఖ్యాబలం కరెక్ట్గా లేనప్పుడు, మనకేమైనా కర్మలు దోషాలు కనుక ఉన్నప్పుడు మన బిజినెస్లు నడవు, అంతేనండి, నో ప్రాబ్లం. ఇప్పుడు మనకు ఎప్పుడో పూర్వకాలంలో చేసిన సినిమా దాన్ని రిలీజ్ చేయలేదు, అది అలాగే ఉంది. ఇప్పుడు రిలీజ్ చేస్తే పోతుందా? పోదు, నడవదు. ఇది కూడా సినిమా తీసింది ఇలా తీశాడు, కరెక్ట్గా సౌండ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ బీజీ లేదు, కరెక్ట్గా లేదు, బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది కరెక్ట్గా లేదు, అసలు హీరో కరెక్ట్గా లేడు, వాళ్ళు మేకప్లు కరెక్ట్గా లేవు, సరిగా ఫైట్ రావట్లేదు, అసలు ఆ మ్యూజికే కరెక్ట్ లేదంటాం మనం ఉదాహరణకి. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ, విజువల్స్, గ్రాఫిక్స్ ఇవన్నీ వాడుతున్నారు, అప్పుడు ఇది కొంచెం మనకు సరదాగా అనిపిస్తుంది. నేను చెప్పేది కూడా అంతేనండి, కాలంతో సమానంగా మనం పరిగెత్తాలి. మరి ఆ కాలంతో సమానంగా పరిగెత్తి కొత్త కొత్త బిజినెస్లు హంగులు ఆర్భాటాలతో ముందుకు నడిచేవారు నేను చెప్తున్నటువంటి రాసులలో పుట్టినటువంటి వారేనండి. 2028 వరకు వారి హవా కొనసాగుతుందండి. దానిలో మొట్టమొదటి రాశి మేషరాశి, 2వది వృషభ రాశి, 3వది కన్యా రాశి, 4వది సింహరాశి, 5వది మీనరాశి. మేషం, వృషభం, కన్యా, సింహం, మీనం, ఈ 5 రాశులలో పుట్టినటువంటి వారు. ఈ 5 రాశుల్లో పుట్టినటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులండి. వీరి అదృష్టం ఎలా ఉంటుందంటే చాలా హై స్టేజ్లో ఉంటుంది అదృష్టం. నేను చెప్తున్నాను కదా, మేషరాశిలో పుట్టినటువంటి వారు చాలా గుణవంతులండి, కీర్తివంతులు, ధైర్యవంతులు. వీరు దేనైనా సాధిస్తారు, సాధించేంత శక్తి వీళ్ళకు ఉంటుందండి. వృషభ రాశి వారి పరిస్థితి అంతే. వృషభ రాశిలో పుట్టినటువంటి వారు కూడా చాలా అదృష్టవంతులు. అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటారండి వృషభ రాశిలో పుట్టినవారు. ఈ కన్యారాశి, కన్యారాశిలో పుట్టినవారు కూడా చాలా అదృష్టవంతులండి, అంచెలంచెలు ఎదుగుతూనే ఉంటారు. నెక్స్ట్ సింహరాశి, సింహరాశిలో పుట్టినవారు కూడా చాలా అద్భుతాలు. తర్వాత మీనరాశి, మీనరాశిలో పుట్టినవారు కూడా చాలా గొప్పవారండి. మేషం, వృషభం, కన్య, సింహం, మీనం, ఈ 5 రాశులలో పుట్టినటువంటి వారు కాలంతో సమానంగా పరిగెత్తుతూ ఉంటారు, కాలంతో స్పీడ్గా పరిగెత్తుతూ ఉంటారండి. ఎందుకంటే వీరి యొక్క స్థితిగతులు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. వీరే తొందరగా పికప్ అవుతారు, అదృష్టవంతులు అవుతారు, ఉన్నతంగా జీవిస్తారు. అంటే ఒక్కసారి నేను చెప్పినట్టుగా మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి. పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకుంటే జీవితకాలం బాగుపడతారండి, అంచెలంచెలు ఎదుగుతూ ఉంటారు. ఫస్ట్ మన పేరు ఎంత పర్సంటేజ్లో ఉందో చూసుకోవాలి. ఆ పర్సంటేజ్ కరెక్ట్గా ఉంటే పర్వాలేదండి. మినిమం మైనస్లో ఉండి -20లో ఉంటే, తర్వాత +30, 35, ఈ బిలో కనుక 40 బిలో కనుక ఉన్నట్టయితే సంఖ్యాబలం మనం ఎంత కష్టపడినా కూడా అది బూడిదల పోసినా పన్నీరుగానే మారుతుంది. కాబట్టి డెవలప్మెంట్ అనేది మీకు రావాలి కంపల్సరీ. డెవలప్మెంట్ ఉంటే మీకు మంచి జరుగుతుందండి. కాలం నడుస్తుందండి, కాలాన్ని గతించిన కాలాన్ని మనం దాన్ని తిరిగి రాబట్టుకోలేము. కానీ డెవలప్మెంట్ ఎప్పుడు ఎలా అయినా మనం తీసుకురాగలుగుతామండి. ఇప్పుడు చూడండి, మేష, వృషభ, కన్య, సింహ, మీన, ఈ 5 రాశులకి 2028 వరకు కూడా అసలు తిరుగుండదండి, అంచెలంచెలు ఎదుగుతూనే ఉంటారు. మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోండి, అసలు జీవితకాలం తిరుగుండదండి. అది వ్యాపార రంగమైన, ఉద్యోగ రంగమైన, వివాహ విషయంలో కూడా, ఆర్థికంగా కానీ, ఎక్కడ కానీ. ఇప్పుడు ఈ సంవత్సరం చూడండి, 2022లో స్టార్ట్ అయితే వీరికి అదృష్టము 28 వరకు ఆర్థికంగా రుణబాధల నుండి బయటపడిపోతారు, తర్వాత ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. అంటే మీకున్నటువంటి రుణాలు కూడా అవి తీరిపోతాయి, ఇతరులకు రుణాలు ఇచ్చేంత స్థాయిలో మీరు ఎదుగుతారండి. తర్వాత మీకున్నటువంటి సమస్యలకు పరిష్కారం ఈ 2022 శుభకృత నామ సంవత్సరం నుండి తప్పకుండా అది క్లియర్ అయిపోతుందండి. ఈ శుభకృత నామ సంవత్సరంలో మీకు అదృష్టం చాలా. గత 5 సంవత్సరాల నుండి కూడా డెవలప్మెంట్ లేదు. గత 5 సంవత్సరాల నుండి డెవలప్మెంట్ లేని మీరు ఒక మంచి స్థాయిలో స్థిరపడిపోతారు. ఈ శుభకృత నామ సంవత్సరంలో రాజు రసాధిపతి శని, మంత్రి గురువుగా బాధ్యతలు స్వీకరించాడు, సైన్యాధిపతి, ఆర్గాధిపతి, మేఘాధిపతి, ఈ 3 ఈ అధిపతులు బుధుడేనండి. వ్యవహారికంగా ఈ శుభకృత నామ సంవత్సరంలో ఉన్నాడు కాబట్టి తిరుగులేదండి, తిరుగులేని జీవితం మీకు లభిస్తుందండి. మేషం, వృషభం, కన్య, సింహం, మీనం, ఈ 5 రాశులకి తిరుగులేని జీవితం లభిస్తుంది ఏది శుభకృత నామ సంవత్సరం. ఎందుకంటే గ్రహాలు కూడా చాలా కొన్ని వక్రీకరించాయి, కొన్ని గ్రహాలు ముందరికి వెళ్ళాయి. శని 30 సంవత్సరాల తర్వాత తన స్వక్షేత్రంలోకి వచ్చాడు. గురువు కుంభరాశిలో నుండి తన స్వక్షేత్రమైనటువంటి మీనరాశిలోకి వెళ్ళిపోయాడు, ఇది ఈ ఏప్రిల్ 12 తర్వాత. రాహు, కేతువులు కూడా 2 గ్రహాలు వక్రీకరించాయి. సో మంచి అభివృద్ధినండి, కాలంతో సమానంగా పెరుగుతారు. నేను చెప్తున్నాను అంటే రాసులు వీరికి 2028 వరకు కూడా మంచి కాలమేనండి. మనం మంచి కాలంలో మనం ఏదైనా చేస్తే ఉపయోగపడుతుంది. మనకు అధికార పార్టీ కనుక మనం దానిలో ఉన్నామనుకోండి, అధికార పార్టీలో మనం ఏం చేసినా తొందరగా పని అయిపోతుంది. ఒక పీరియడ్ వరకు మనకు తిరుగుండదండి. ఆ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్టీ వచ్చినప్పుడు వాళ్ళ హావా కొనసాగుతుంది. అంటే ఇప్పుడు ఈ పీరియడ్ 2028 వరకు నేను చెప్తున్నటువంటి 5 రాశులకి మంచి జరుగుతుందండి. అనతి కాలంలోనే పైకి వస్తారు, ఆటంకాలు లేని జీవితం, సంకల్ప సిద్ధి, డెవలప్మెంట్, ఇవన్నీ కూడా కూడగట్టుకొని ముందుకు నడుస్తారు. మేషరాశి వారికి అయితే ఈ సంవత్సరం చూడండి, చాలా మేషరాశి గురించి కూడా ప్రతి వీడియో చెప్తూనే ఉన్నానండి. మేషరాశిలో పుట్టినటువంటి వారు చాలా అదృష్టవంతులండి. ఈ శుభకృత నామ సంవత్సరంలో వాళ్ళ కడుగు ముందుకు పడుతుంది, పనులన్నీ ఆటంకాలు లేకుండా కొనసాగుతాయి, చక్కగా ముందుకు నడుస్తారు, రుణ బాధల నుండి బయటపడిపోతారు, సొంత ఇల్లు కట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి, ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది అని మేషరాశి వారికి చెప్తున్నానండి. ఇది ఖచ్చితంగా నెరవేర్చుకుంటారండి 2022 సంవత్సరం. అలాగే వృషభ రాశి, కన్యా రాశి, సింహరాశి, మీనరాశి ఈ 5 రాశుల ప్రభావం అయితే తప్పకుండా మంచి డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా కనపడుతుందండి. కాబట్టి మీ గురించి కానీ, మీ పిల్లల గురించి కానీ, మీ ఫ్యామిలీ గురించి కానీ మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.